శరత్ కుమార్ యాక్టర్ టర్న్ పొలిటీషియన్ సినిమాల్లో విలన్ నుంచి హీరోగా ఎదిగిన సెల్ఫ్ మేడ్ మ్యాన్ రాజకీయాల్లోనూ సొంత పార్టీ పెట్టుకునేంత క్లారిటీ చరిష్మా ఉన్న నాయకుడు భార్య రాధిక గురించి అడిగిన కూతురు వరలక్ష్మి ప్రేమ వ్యవహారాలను ప్రస్తావించిన సూటిగా మాట్లాడే బోల్డ్ మ్యాన్ ఎప్పటికైనా తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తీరతానంటున్న శరత్ కుమార్ తో ఓపెన్ హార్ట్ వితార్కే వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం శరత్ కుమార్ గారు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ బాగున్నాను సార్ సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాడీని అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు అసలు ఒకటే ఐ వుడ్ సే ఇస్ మై ఏమంటారు దట్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ హెల్త్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ అండి హెల్త్ సో దానివల్ల వేషాలు వచ్చాయా హండ్రెడ్ పర్సెంట్ దానివల్లే వచ్చింది సార్ ఫస్ట్ బాడీ ఎక్కువ బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు కాబట్టి విలన్గా ఇంట్రొడ్యూస్ చేశారు ఓహో హీరో గారు కొట్టడానికి సరిగా ఉన్నారు ఈయన కరెక్ట్గా ఉంటారండి గట్టిగా ఉంటారు గట్టిగా ఉంటారండి స్టార్ట్ అయితే చివరిలో మాత్రం హీరో ఎంత సమయం ఉన్నా కానీ మీరు తమ్ముదాల్సిందే సో అట్లా మొదలైంది అవును సార్ ఫస్ట్ ప్రొడ్యూసరే వచ్చాను సార్ ఎందుకు మీకు ఆ బాడీ అంత ఆసక్తి ఫాదరే సార్ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటే ఫాదర్ అని అందరూ చెప్తారు మళ్ళీ నేను కూడా అదే చెప్పాలి హీ వాస్ అ స్పోర్ట్స్ మ్యాన్ సార్ లో మళ్ళీ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి ఉండి దీవాస్ అర్ణామర్ బాక్స్గా ఉండి దాని ఆల్వేస్ వాళ్ళు చెప్పేదాన్ని ఫస్ట్ తమ్ముడులో చెప్తారు కదా సార్ సువర్ ఉందని చెప్తారంటే వాల్ వాల్స్ దీ కెన్ స్టార్ట్ పెయింటింగ్ ఇట్ అని చెప్తారు కదా అలాగే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్ అని చెప్పారు ఓకే అది ఇప్పుడు వరకు నేను ఫాలో చేస్తాను సో అది ఉంటే ఏమైనా సాధించుకోవాలి మళ్ళీ లేకపోతే పడైపోతుంది హెల్త్ పడైపోతుంది అంటే ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయా

పుట్ ఇన్ ఢిల్లీ సర్ ఢిల్లీనా ఢిల్లీ ఓకే ఫాదర్ అక్కడ ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా తమిళ న్యూస్ రీడర్ గా పని చేసారు అచ్చా సో దెన్ వెన్ హి రిటైర్డ్ అక్కడ డిటిఏ అనే స్కూల్ ఉంది అది తమిళ్ బేసికల్లీ తమిళయన్ స్కూల్ డిటిఏ అదే అది తెలుగు స్కూల్ లాగానే తమిళ స్కూల్ ఉంది స్కూల్ సో అక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత చెన్నైకి వచ్చి ఇనిషియల్లీ కేంద్రీయ విద్యాలవు చదివాను దెన్ దట్ సాంస్క్రిట్ వాజ్ టు మచ్ అని చెప్పారు నాన్న చెప్పాను హిందీ పర్వాలేదు అంటే సాన్స్క్రిట్ చాలా కష్టంగా ఉంది స్కూల్ మార్చేసామని సెంట్ పాటర్స్ హై స్కూల్ ది మై ప్రీ యూనివర్సిటీ కాలేజ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ మై బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇన్ న్యూ కాలేజ్ ఓకే తర్వాత ఈ పేపర్ న్యూస్ పేపర్ పనిచేశాను న్యూస్ పేపర్ బాయ్గా అవును సర్క్యులేషన్ చూసుకోని చెప్పారు సర్క్యులేషన్ అంటే టేబుల్ ఇస్తారు చాస్తారు కూర్చోబెట్టి ఏమో టేబుల్ వర్క్ డెస్క్ వర్క్ ఉంటుంది మన మీకు తెల్వను నా కింద ఒక పది మనిషికి పని చేస్తారని స్టార్ట్ చేశాను ఏం లేదు ఓకే అటు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇంట్రెస్టింగ్ ఇట్ వాజ్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ తీసుకున్నాను నేను దీనివరకు నేను అడిగాను ఆఫీస్లో నేను ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసుకొచ్చాను అడిగాను చేయండి అన్నారు అని స్టార్టెడ్ రిపోర్టింగ్ దోస్ డే రిపోర్టింగ్ వెరీ వెరీ డిఫరెంట్ పేపర్ దినకరణ తమిళ న్యూస్ ఇప్పుడు సన్ టీవీ గ్రూప్లో ఉంది అవును ఎక్కడ మీరు చెన్నైలో చేశారా బెంగళూరు బెంగళూరు పేపర్ బాయ్ పేపర్ బాయ్ అక్కడ సర్కులేషన్ దెన్ స్పేస్ సెల్లింగ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ అంటే ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ నేనే

నేనైతే అప్పుడు ఏషియాడ్ డిక్లేర్ చేశారు ఏషియా ఇండియాకి వస్తుందని ఇందిరాగాంధీ గారు చెప్పారు బట్ బిఫోర్ ఇట్ వాస్ అనౌన్స్ నెవర్ న్యూ కలర్ టెలివిజన్ వుడ్ కమ్ టు ఇండియా సో నేను మార్కెట్ చేసింది అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఏవి సో వాట్ ఐ థాట్ బ్రెయిన్ ఎక్కువ ఉంది నేను చాలా ఒక లెట్ బిగెట్ క్యాష్ తీసుకుని ఇస్తారని ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ సెట్స్ తీసుకుని పెట్టేశాను బ్లాక్ అండ్ వైట్ క్యాష్ బ్లాక్ అండ్ వైట్ సర్లీ ఇంఫర్మేషన్ స్టేట్మెంట్ వచ్చి కలర్ టీవీ త్రీ థౌసండ్ రూపీస్ దొరుకుతుంది అందరూ చేశారు చూడనని అన్నాడు. అది పాడైపోయింది నా బిజినెస్ అప్పుడు. టు స్మార్ట్ ఐన ప్రాబ్లమ్ అదే. ఐ థాట్ క్యాష్ యూస్ కొని తీసుకోని ఐ నవర్ థాట్ బై ఛాన్స్ కలర్ టీవీ వస్తా ఏమ ఇదన్నీ ఆలోచించలే. సో దెన్ ఐ హాడ్ టు క్లోజ్ ద బిజినెస్ అండ్ కేమ్ బ్యాక్ టు అక్కడ లాస్. అది లాస్ పెద్ద లాస్ అయిపోయింది బికాజ్ దట్ వాస్ సడెన్లీ ఐ థాట్ క్యాష్ యూస్ వాట్ ఎవర్ మనీ ఐ హాడ్ ఐ వుడెంట్ బ్లేమ్ ఇందిరాగాంధీ గారు ఫర్ మీ దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దెన్ ఐ కేమ్ బ్యాక్ టు చెన్నై అండి అక్కడ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాను అక్కడ కవింగర్ కన్నదాసన్ లిరసీస్ ఫేమస్ కన్నదాసన్ కొడుకు వచ్చారు టికెట్ కోసం అప్పుడు నన్ను చూశారు పరిచయం అయిపోయింది దెన్ నేను కూడా చెప్పాను ఒక పిక్చర్ యాక్ట్ చేయాలన్నాను మీరే ప్రొడ్యూస్ చేయండి మేము యాక్ట్ చేస్తామన్నారు సీస్ ప్రొడ్యూసింగ్ చేశాను ఫస్ట్ ప్రొడక్షన్ అదే అక్కడ వచ్చింది కదా సార్ బెంగళూరులో సేవ్ చేసింది కొంచెం ఓకే అది కొంచెం చేతిలో ఉంది అది లాస్ సార్ కొంచెం హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవ్వలే ఓకే దెన్ ఐ హ్యాడ్ అబౌట్ ట్వంటీ లాక్స్ చేతిలో ఉండే అప్పుడు ఏం తక్కువ కదా సార్ అప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే పెద్ద ప్రొడ్యూసర్ అవును సో ఈ స్టార్ట్ ద మూవీ మూవీ డిడ్ వెల్ దెన్ ఆఫ్టర్ దాట్ సేమ్ డైరెక్టర్ లా రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆకట్ పెద్ద ఫిల్మ్ ఒకటి వచ్చింది అలాంటివి చేద్దామన్నారు సో దట్ ఇస్ వాట్ ఇస్ ది లీప్ ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళాలి విల్ మీరు హాలీవుడ్ మూవీ వెళ్ళిపోతే ఏమవుతుంది మళ్ళీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ వెళ్ళాలి టాప్ గేర్ పెట్టి మళ్ళీ అక్కడ దెబ్బ తగిలిపోతుంది మళ్ళీ దెబ్బ తగిలింది అక్కడ దెన్ ఐ మెట్ విజయకాంత్ గాంధీ సార్ విజయ్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు ఓకే దెన్ ఇట్ ఇస్ హిస్టరీ ఐ బికేమ్ బిల్ అండ్ దెన్ ఐ బికేమ్ హీరో ఓకే దాన్ని ఇంట్రెస్ట్ సో ఆ తర్వాత నోలుక్ బేకా ఐఎమ్ నాట్ లుక్ బ్యాక్ సో ఫార్ గాడ్ హస్ బీన్ కైండ్ ద ఫ్యాన్స్ ఆఫ్ బీన్ కైండ్ దిషియేటెడ్ మీ ఫర్ వాట్ ఎవర్ ఐ సో సినిమా ఇండస్ట్రీలో ఒడిదుడుకులు లేవు అంటే అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మరి ఎక్కువ మెనీ పీపుల్ టుడే యంగ్స్టర్స్ ఆత్మహత్య చేసుకుంటారు కదా ఐ ఓన్లీ టెల్ దమ్ ఇఫ్ దట్ వాస్ అ కే శరత్ కు డైట్ థౌసండ్ టైమ్స్ అంటారు అవునా అవునా మళ్ళీ అంత నో ప్రాబ్లం సార్ నేను హైదరాబాద్లో పడిపోయి మై ఇప్పుడు బ్రోక్ మై సి ఫోర్ సి ఫైవ్ ఇక్కడ ఒక బోన్ పెట్టి టూ ప్లేట్స్ పెట్టి స్క్రూ పెట్టి జయరామ్ పింగ్లే గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా హీ ఓన్లీ వాజ్ అ సర్జన్ ఫర్ మీ సో ఐఎమ్ లివింగ్ బికాజ్ ఆఫ్ దోస్ సర్జన్స్ సో ఇఫ్ ఐ గివన్ అప్పుడు ఇక్కడ టూమ్స్ దగ్గర నుంచి పైన నుంచి కింద పడ్డాను స్టంట్ లో అప్పుడు మహేష్ బాబు గారు థర్డ్ ఫిల్మ్ బాలచంద్రుడు అని ఒక పిక్చర్ చేశారు విలన్ అప్పుడు అక్కడ నుంచి కింద నెట్లో పడి కిలో కింద పడిపోయాను సో అపోలో వాస్ లక్కిలీర్ అట్ జయరా పింగ్లే నారాయణ మూర్తి అని బోత్ సర్జన్ సోదర్ న్యూరో సర్జన్ అండ్ ఆల్సో ఆర్థో సర్జన్ సో దే సేవ్ మై లైఫ్ సిక్స్ మంత్స్ ఇక్కడ ఉండను దెన్ దేర్ ఐ లాస్ట్ మై వాయిస్ అండి రైట్ ఓకల్ ప్యారలైజ్ బికాస్ ఆఫ్ దర్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఇంకా బేస్ ఉండేదా వాయిస్ కొంచెం బేస్గా ఉండదు ఇప్పుడు కొంచెం తగ్గించేది పర్లేదు దేవుడు అట్లీస్ట్ గేమ్ ఎట్లా లైఫ్ ఇచ్చారు వాయిస్ కూడా ఉంది ఉంది సో వట్ ఎమ్ సేయింగ్ దీస్ ఆర్ థింగ్స్ యూ ఫేస్ అప్పుడు పెద్ద పెద్ద ఫ్లాష్ న్యూస్ అని వచ్చింది పెద్ద పెద్ద పేపర్ అన్ని పేపర్లో శరత్ మాస్ క్యారియర్ ఫినిష్ అయిపోయిందని రాశారు బట్ ఐ డోంట్ గెట్ డిస్కరేజ్ బై దాట్ ఓకే టు ఫైట్ ఇట్ వన్స్ అగేన్ అని లైక్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఫినాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ బేసికలీ వచ్చేది చాలా లాస్ అయితే ఫినాన్షియల్ అయిపోతుంది అలాగే పది సినిమాలు ఇట్ కానీ ఒక సినిమా పోయిందంటే చాలు సార్ సెట్ మళ్ళీ నెలకు వచ్చేట్టు బట్ యుట్ టు కమ్ వేర్ యూ లూస్ మనీ ట్రై టు గెయిన్ మనీ ఫ్రమ్ డోంట్ రన్ ఆఫ్ ఫ్రమ్ ప్లేస్ అది కరెక్టే కానీ అలా అని చెప్పి చీకట్లో ఎందుకునే కష్టమే కదా అవును సార్ షుడ్ నాట్ ఇమీడియట్లీ చేంజ్ ప్రొఫెషన్ కేర్ఫుల్గా అవును ట్రై చేయాలి అంతే కదా అవును సో ఈ ప్రాసెస్లో మీకు చిరంజీవికి అంత ఇంటి పైసే ఎక్కడ ఏర్పడింది

అప్పుడు కరోనానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాను చెన్నై నుంచి దీ టోల్ మీ యాక్చువల్లీ క్యాన్సల్ షూటింగ్ ఫర్ మై సేక్ అదే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ ఇంట్లో ఉండేటప్పుడు నైన్ జస్ట్ కెనాట్ ఫర్గెట్ హ్యూమన్ బీయింగ్ ఐ టు సే సంబర్ కదా చిరంజీవి గారు ఎలాగ నాకు క్లోజ్ అయ్యారు ఎంతో క్లోజ్గా ఉన్నారు అంతవరకు ఒక బ్రదర్ లా అప్పుడు అడ్జస్ట్ ఉంటాను లాస్ట్ మీకు పెద్ద ప్రొడ్యూసర్ నాకు చెప్పారు చిన్న గారు డేట్ దొరికితే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానన్నారు సరే అడిగాను నేను స్టాకింగ్ టైమ్ సార్ హీస్ అ ప్రొడ్యూసర్ నేను ప్రొడ్యూసర్ నేను బట్ హీ విల్ సపోర్ట్ టోట్లీ పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడే లాస్ట్ సార్ వాట్ ఈస్ ది శాలరీ అడిగాను నువ్వు ప్రాబ్లం ఉన్నావు మళ్ళీ శాలరీ ఇస్తావా వదిలేదాన్ని అది ఉన్నీ వద్దు ఫస్ట్ పిక్చర్ చేద్దాం ప్రాఫిట్ మీకే ఇస్తారు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు కదా ప్రొడ్యూసర్ అది తీసుకో అది ఇది ఆయన ఇంక్లూడ్ చేసుకుంటాను అన్నారు అది ఒకటే దీని తర్వాత నీకు షీరో అయిపోతారా ఇదన్నీ ఏం ప్రాబ్లం లేదు నీకు అన్నారు అలాగే అయిపోయాను ఇంతవరకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను ఓకే సో దీ నెవర్ ఫర్గెట్ ది అట్ ఈస్ జస్చర్ ద థాట్ ఆఫ్ ఎస్ ఐ చేయలేదు కదా బిఫోర్ డూయింగ్ ఓన్లీ అగైన్ బికమ్ బిగ్ కదా అవన్నీ చెప్పారు కదా పెద్ద హీరో అయిపోతారు అన్నారు కదా అయిపోయాను కదా అయిపోయారా సో మీరే కాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసారు నో ప్రాబ్లం సో వెరీ థాట్ దేర్ సో సో ఇది ఒక ఆస్పెక్ట్ సినిమా ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏ బిజినెస్ కూడా ఏ బిజినెస్ అనే ఉంటుంది కానీ మీది చూస్తే ఏంటంటే చాలా గ్రాఫ్ ఇట్లా 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 ఉన్నట్టుంది అవును సార్ కదా హండ్రెడ్ పర్సెంట్ పైకి సంపాదిస్తారు మళ్ళీ కింద గ్రతాలతో గలతో వెళ్ళిపోతాను మళ్ళీ పాదాల నుంచి మళ్ళీ బయటకి వచ్చేసాను లైక్ ఫీనింగ్స్ బర్డ్ అంటారు కదా మీరు సార్ వచ్చేటట్టు చాలా వచ్చాను సార్ చాలా ఇంత ఎక్స్పెరిమెంట్ అని చెప్పి ఎక్స్పెరిమెంట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టమా మీకు ఎస్ సార్ వితౌట్ రిస్క్ వితౌట్ ప్రెషర్ మై లైఫ్ డస్ట్ బో అండ్ ఇంట్లో కూడా చెప్తాను ఏమో ఏం లేదు ప్రెషరే లేదంటే లేదు ఏమైనా ఉండాలి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండాలి ఏమైనా స్ట్రెస్ ఉండాలి దెబ్బ అలాగే పరిచయం అయిపోయింది అలవాటు అయిపోయింది నాకు నాకు ప్రెషర్ లేదంటే ఏమో బోర్ కొడుతుంది బేసిక్గా మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం తెలుగు యాక్టర్స్ తో పోలిస్తే తమిళ యాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ ముందుంటారు వాళ్ళు అది నాకు తెలియదు అంటే అంటే వేషాలు ఇప్పుడు మీరు కాంచనా సినిమాలో ట్రాన్స్జెండర్గా చేశారు అవును సార్ ఇంకో సినిమాలో ఏదో గుండు కొట్టించుకుని అయింది పెద్ద హిట్ అయింది ఇట్లా అంటే ఇది ఏ క్యారెక్టర్ అయినా వేసేస్తూ ఉంటారు మీరు ఎక్స్పెరిమెంట్ అవును అంటే స్టార్ట్ డమ్ ఏమవుతుందో మళ్ళీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అలా ఉండదు మీ దగ్గర సబ్జెక్ట్ మీద బాగుంటే ఇలాగా వస్తుంది ఫస్ట్ కన్విన్స్ చేస్తారు కదా ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ముందు డౌట్ వస్తే ఇలా సరే ఇలాగ ఉంటుంది నేను కూడా లారెన్స్ తో అడిగాను డైరెక్ట్ కాంచన కాంచనా నేను చెప్పాను లారెన్స్ ఫస్ట్ సీన్ నేను అలాగా వస్తే ట్రాన్స్ సెంటర్ గా అది స్ట్రక్చర్ బాడీ పెద్ద షోల్డర్స్ ఇమాజినేషన్ అలాగే వచ్చి ఆ సీన్ నచ్చలేదంటే నవ్వు వచ్చేసిందంటే ఫినిష్ ఫ్లాప్ అయిపోతుంది పిక్చర్ అని చెప్పాను లేదనేయ చేస్తే బాగుంటుంది నువ్వు ఏమైనా మెసేజ్ ఇస్తే అది స్ట్రాంగ్ గా పోతుంది పబ్లిక్ నా కోసం చేయండినారా చేశాను అది పెద్ద హిట్ అయింది సూపర్ హిట్మెంట్ ఈవెన్ ది న్యూ జనరేషన్ అంటే అక్కడ నాకు తెలిసి అంటే ఏమంటాం ఈ ప్రేక్షకులు యూఎస్ కూడా సినిమా చూసేవాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువ లైక్ చేస్తారు తమిళనాడులో కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ క్యారెక్టర్ చెప్తున్నాడు సార్ ఏ క్యారెక్టర్ అయినా సార్ అవును అవును విక్రమ్ ఉన్నాడు అనుకోండి అవును అవి ఒక డిఫరెంట్ ఐ డెట్ సో మెనీ డిఫరెంట్ మూవీస్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి సార్ అవి ఇక్కడ అది ఎందుకంటే సార్ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది కదా సార్ వి డోంట్ బ్లేమ్ ది తెలుగు తమిళ్ కన్నడ తమిళ కాదు ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇమేజ్ బ్రేక్ చేసి రావడానికి కొంచెం టైం బ్రేక్ చేసి ఒక టూ సక్సెస్ చేస్తే జనాలు ప్రిపేర్ అయిపోతారు అంత ప్రిపరేషన్ లేవు అవును ఇప్పుడు చిరంజీవి గారు చూడాలంటే చిరంజీవి డైనమిక్ రావాలి చిరంజీవిని లూసావకూడదు చిరంజీవి ఆర్మీ ఫ్యాక్టరీ లావు అలాగా ఆడియన్స్ అలవాటు అవుతారు ఆ డ్యాన్స్ ఉండాలా ఆ ఉండాలా ఇట్లా ఇంటరాక్షన్ ఇట్లా ఉండాలా ఇట్లా ఉంటుంది అలాగే సెట్ అయిపోయారు ఒక బ్యాకర్ లాగా వచ్చాడు అనుకోండి ఆ మచ్చా ఆ క్యారెక్టర్ ఇస్తే అదే దట్ ఈస్ వై దే మెయింటైనింగ్ దట్ అండ్ టు గివ్ సమ్ డిఫరెన్స్ హియర్ యు ఆర్ బట్ మీ పర్ఫార్మెన్స్ తమిళయన్స్ కునస్తుంది అది తమిళ వి ఛాలెంజ్ బీ ఎగ్జాంపుల్ అజిత్ కదా అజిత్ కుమార్ అజిత్ కుమార్ వైట్ ఎయిర్ హీరో ఎస్ క్యారెక్టర్ వేస్తాడు అవును చిన్న అమ్మాయితో డాన్స్ చేస్తుంటాడు అవును మాకేమో డెఫినెట్గా అది కొద్దిగా ఆర్డ్గా అనిపిస్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ లుక్ వైజ్ అంటే ఈ ఎల్డర్లీ పర్సన్ ఏంటి ఈ చిన్న పిల్లలతో డాన్స్ అది అందరికీ ఇప్పుడు వచ్చేది కదా సార్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుందని ఆయన అలాగే సెట్ అయిపోయారు సెట్ అయిపోయినప్పుడు ఫ్యాన్స్ సెట్ అయిపోయారు అది సెట్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా మొదలు పెట్టేశారు అట్లాగే అంతే సెమీగా ఎస్ గ్రే గ్రే హీరు ఇదన్నిటి బట్టి కొంచెం మొదలు పెట్టేశారు అది ఇప్పుడు అది ఇప్పుడు ట్రెండీ కదా అప్పుడు ఇప్పుడు మా తెలుగులో జగపతి బాబు విలన్ ఉన్నాడు క్యారెక్టర్లు వేస్తున్నాడు హీరో నుంచి విలన్కి వచ్చేసారు సో ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఈ చేంజెస్ ఎంటైర్ కెరియర్ కదా సార్ యూ షుడ్ అడాప్ట్ సర్టన్ థింగ్స్ టు ట్రై టు గోఅప్ కమ్ కమ్యర్ టు యాక్ట్ యూ డోంట్ కమ్ ఇయర్ ఓన్లీ టు బికమ్ హీరో యూ షుడ్ అప్ ఛాలెంజెస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏ ఏ క్యారెక్టర్ వస్తుందో ఆ క్యారెక్టర్లో హీరో అవ్వాలి అవును కరెక్ట్ అది నా అదే మీ దగ్గర ఎక్కువది అది దట్ వే కన్నడ తెలుగు ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి ఎక్స్పెరి సో అవి చేసినప్పుడు మీకు కొంచెం జంకు రాలేదా ఇప్పుడు లేదు సార్ బికాస్ అట్ దట్ టైం ఇది బాగా వస్తుంది ఉంటుంది అని ఒక అనుమానం వచ్చేస్తుంది కదా సో వి గో విత్ ఫ్లో ఓకే ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వేంప్ట్ సమ్థింగ్ డిఫరెంట్ సో దెన్ రివర్స్ గేర్ బట్టి బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ రూట్లో వెళ్తే బాగుంటుందని ఈ రూట్ మీరు అక్కడ హీరోగా పాపులారిటీ వచ్చిన ప్రతి వాళ్ళు తమిళనాడులో ఎంతో కొంత పాలిటిక్స్ వే పట్ట చూస్తుంటారు ఎందుకట్లా అంటే మీరు ఆ పాపులారిటీని అటు డైవర్ట్ చేసుకుందాం నాకు అలా కాదు సార్ ఐ నెవర్ టేక్ దట్ ఎంట్రీ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ గ్రీన్ కార్డ్ ఎంట్రీ టు పాలిటిక్స్ అని ఎవరైనా చెప్తే అది ఐ నెగెట్ దట్ వ్యూ ఓకే బట్ మెనీ పీపుల్ థింక్ ఆఫ్ ది దే ఆల్వేస్ థింక్ దట్ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే పాలిటిక్స్ రావడానికి ఈజీ అని పాపులారిటీ క్వశ్చన్ కింద ఫీల్ అవుతున్నారు అది అది ఎందుకంటే పాపులారిటీ క్వశ్చన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాపులారిటీ ఈ కార్డ్ ప్లే చేస్తే పరిచయం అయిన వాళ్ళు కదా సో వెరీ పీపుల్ నో దెమ్ సో అది దాని మీద ట్రావెల్ అయ్యి అచీవ్ చేయడానికి ఒక ఛాన్స్ కరెక్టే మీరు పాపులర్ పాపులర్ అయింది ఎట్లా ఒక ఆర్టిస్ట్గా అవును నాట్ అది పొలిటీషియన్ హండ్రెడ్ పర్సెంట్ సో శరత్ కుమార్ బి ఏ గ్రేట్ స్టార్ ఇన్ తమిళనాడు ఆర్ వాట్ ఎవర్ రైట్ అవును అంత మాత్రాన యూ కెనాట్ కంపీట్ జయలలిత అండ్ కరుణానిధి ఆర్ నౌ స్టాలిన్ అని అది ఎందుకు మీకు అనిపించదు అది రియలైజ్ గారు అది ఫామీ నేను వచ్చేటప్పుడు సార్ బేసిక్లీ ఐ

అండ్ తర్వాత బ్యాంక్ ఇష్యూ విచ్ కేమ్ అప్పుడు పాలిటిక్స్ రాగానే ముందు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు దేవర్ అండ్ దేవ్ బీన్ బాట్ ఆఫ్ బై వన్ బిగ్ గ్రూప్ సో అప్పుడు ఇది ఒక కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది కజన్స్ వాళ్ళందరినీ ఇది ఫైట్ చేసి అలాగేనా ఈ బ్యాంకు మన బ్యాంకు ఇది మనకు రావాలి అని ఒక పోరాటం కాస్ట్ బేస్డ్ అది నేను ఫార్మీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ సార్ దో ఐ బిలాంగ్ టు అ కాస్ట్

సో ఫార్ మీ దట్ టైమ్ అండ్ మై కజన్స్ వ్యూఆర్ ఇన్వాల్వ్డ్ నువ్వు రావాలి రావాలిన్నారు మళ్ళీ ఈ కజన్స్ మై మదర్స్ ఓన్ సిస్టర్స్ సన్స్ కదా సరే ఈ పోరాటం సరే నేను వెళ్ళాను పాపులారిటీ క్వశ్చన్ టు మెయిన్ దెన్ ఇట్ బిలాంగ్స్ టు దిస్ కమ్యూనిటీ అని చెప్పి గారు వస్తే బాగుంటుందని చెప్పి నువ్వు రావని అట్ టైం నేను ఐ నెవర్ ఈవెన్ ఆస్ట్ ఫర్ ఎనీ అడ్వైస్ ఇట్లా చేస్తే ఇండస్ట్రీ నా ప్రొఫెషన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదని అడ్వైసెస్ కూడా లేరు నేను అడ్వైస్ కూడా తీసుకోలేను సో దెన్ ఐ మెయిన్ నాట్ ఐమ్ రిగ్రెటింగ్ దాట్ బట్ అప్పుడు ఆ క్రౌడ్ ఇంతవరకు ఎవరు చూడలేదు సార్ అంత పెద్ద క్రౌడ్ చెన్నైలో అంత పెద్ద క్రౌడ్ వచ్చిందంటే ఒక పోరాటది వచ్చింది సో అది దాని సిట్టింగ్ అక్రాస్ లైక్ దిస్ విత్ మై మెంటార్ అండ్ పాలిటిక్స్ కళ్యాణ్ సో దెన్ వి డిస్కసింగ్ అండ్ ఐ వాజ్ ఫోర్ రనర్ ఇన్ డిస్కసింగ్ విత్ దమ్ ఐ సెట్ బిఆర్ నెగోషియేటింగ్ ద బ్యాంక్ హెస్ బీన్ గివన్ ఓకే నౌ వి వాంట్ ద బ్యాంక్ బ్యాక్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ సో దాట్ అమౌంట్ ఆఫ్ మనీ కెనాట్ బి గివెన్ తగ్గించి కొంచెం ఇచ్చేస్తే అందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సో ప్లీజ్ హెల్ప్ అస్ గెట్ ద బ్యాంక్ బ్యాక్ ఎనీ రిప్రజెంట్ చేశాను అందరు అప్రిషియేట్ చేశారు ఇంత బాగా రిప్రజెంట్ చేశారు ఈ దెన్ కలైంగర్ సెంట్ వర్ట్ మీ అండ్ మీట్ ఎమ్ అండ్ దెన్ ఇట్ ఇస్

ఫస్ట్ వైఫ్ ఛాయ్ గారు డైవోర్స్ అయిపోయింది దెన్ ఐ సింగిల్ దెన్ వాళ్ళు ఏమని లేదా మీరు పాలిటిక్స్ లో నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ కాబట్టి డోంపుడి ఇంటర్ఫియర్స్ విత్ మై డిసిషన్స్ ఓకే ఏమైనా చెప్తారు ఎందుకని చెప్తారు బట్ అట్లా దే నెవర్ థాట్ సో మచ్ దేర్ మీరు ఎంత సెల్ఫ్ మేడ్ మ్యానో ఇప్పుడు యువర్ వైఫ్ నవ్వు రాధిక She's also like that. Very very, 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 very tough also. Tough, very tough, sir. So you put me taigun definitely. No, no, 100%. 100%. Certain things, of course, she has got to say. But then at that time I joined DMK. So I was very close to Kalangarvan. Very okay. close, so <laughs> I learned politics through him. So <laughs> <laughs> <See>, you <my> Tamil Matla <laughs> Danguda.

సో అప్పుడు కాంగ్రెస్ అలయన్సు ప్రభా రావణి షీ వాజ్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ షీ వాస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నేను అమ్మాయిని పిలుస్తాను బికాస్ దే హెడ్ సమ్ ఇష్యూ ఇన్ సింగపూర్లో ఒక ఆపరేషన్ కోసం సో బికెమ్ క్లోజ్ ఫ్యామిలీ షీ టోల్ మీ మన లీడర్ నువ్వు నువ్వు మీట్ చేయాలి సార్ అతను నేను సార్ నేను డిఎంకేఎంపీ అమ్మా మీట్ అయితే బాగుంటుంది అన్నదే అదికి అది ఏం సంబంధం ఉంది నేను పరిచయం చేస్తాను మీట్ చేయనారు దెన్ ఐ మెటర్

వై డి మీట్ సోనియా దీని తర్వాత స్లోగా అది ఫైనలీ అలయన్స్ మీటింగ్ వచ్చేటప్పుడు స్మాల్ మ్యాటర్ జరిగింది కంప్లైనింగ్ టు మై లీడర్ ఎవరిన్ కంప్లైన్స్ బాగుంటుంది అప్పనే పిలుస్తాను లీవ్ ద పార్టీ టైగర్ స్టేల్ కదా ఇప్పుడు ఏం చేయదు లోపల ఫ్యాన్స్ దార్టీ పీపుల్ దోస్ పీపుల్ కమ్ విత్ మీ టు జాయిన్ ద పార్టీ అయిపోయారు దేవల్సే వీళ్ళు లో జాయిన్ అయిపోతాము అండ్ వన్ ఇయర్ ఐ వాస్ సెకండ్ లైన్ ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి బయట ఉంటాయి అది ఇఫ్ బీయింగ్ లిటిల్ స్మార్ట్ అదే నేను చెప్తున్నాను కదా ఏం చేయాలి ఏం చేయకూడదు అది తెలియదు తెలియదు లేకపోతే హూ నోస్ థాట్ ఐ నెవర్ థాట్ ఐ హెడ్ ఫార్ మీ ఫై మైందుకు లేదు అప్పుడు ఏమైంది రాధిక గారి ఒక ఫంక్షన్కి వెళ్ళిపోయారు రాధిక డి జాయింట్ ఏడిఎంకే ఐ జాయింట్ ఏడిఎంకే సో దే థాట్ షీఈ మెంబర్ ఓకే ఏమైపోయింది ఫంక్షన్ అప్పుడు కళంగర్ మళ్ళీ సీఎం అయిపోయారు ఆ ఫంక్షన్ కి నేను చెప్పాను అమ్మా వద్దు ఎందుకు మళ్ళీ ఇక్కడ తప్పు ఏమో నేను చెప్పాను సరే త్రీ మినిట్స్ ఫంక్షన్ వెళ్తున్నాను ఫంక్షన్ వెళ్తే ఏమవుతుంది ఏముంది ఆ ఫ్యామిలీతో నేను ట్రావెల్ అయ్యా ఇంతవరకు ఫ్రెండ్ ఇంతవరకు ఆ ఫ్యామిలీ ఫుల్ పరిచయం రాధిక గారికి నేను వెళ్ళి వచ్చేస్తానని ఫైవ్ మినిట్స్ ఇచ్చారు సో నెక్స్ట్ డే స్టేట్మెంట్ వచ్చింది షీఈ్ అవుట్ ఆఫ్ ద పార్టీ నో బీ షుడ్ హ్యావ్ ఎని టు రాధిక గారు అంటే నేను మ్యారేజ్ అయ్యి మా వైఫ్ తో ఐ షుడ్ నాట్ ఎనీ కనెక్షన్ అంటే ఐ నెవర్ థాట్ ఐ నెవర్ మెటర్ అమ్మ అది ఏంటమ్మా అది ఏంటంత ప్రాబ్లం ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళారని ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు రాలే ఏంటి ఇలాగ చెప్తే ఓకే వదిలే అని వచ్చేస్తాను మళ్ళీ రాష్ట్ర అనిపడి తమిళనాడులో పర్సనాలిటీ కల్ట్ ఎక్కువ ఉంటుంది దానికోసం బయట లీడర్స్ జయలలిత అయినా కర్ణన్ ఇదైనా మొన్నటిదాకా ఇంక వాళ్ళు అంటే ఒక గాడు గాడెస్ డిఎంకే వాళ్ళకి కర్ణాది గాడు బౌత్ గ్రేట్ లీడర్ సార్ దాంట్లో ఐ డోంట్ లీడర్స్ గురించి డిస్ప్యూట్ లేదు డిస్ప్యూట్ లేదు ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆవిడ కాళ్ళ మీద పడ్డారా లేదు సార్ అది అక్కడ నాతో అది జరగలేదు సార్ ఎందుకంటే ఫార్మీ ఐ విల్ గివ్ రెస్పెక్ట్ అండ్ బట్ హియర్ ఐ హ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ హర్ బట్ షీ నెవర్ ఎన్కరేజ్ దట్ ఇట్ ఇస్ పీపుల్ బట్ షీ కంటే రెండు విషయాలు సార్ మనం చూస్తున్నాము ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఇప్పుడు మీరు బాగా స్టార్ట్ డమ్లో ఉన్నారనుకోండి మిమ్మల్ని ఆ ఆహో హో అంటుంటారు బట్ దట్ ఈస్ నాట్ రియల్ లవ్ అండ్ ఎఫెక్షన్ మీరు డౌన్ అయినప్పుడు వాళ్ళు రారు కదా మళ్ళీ సో అట్లాగే ఈ జయలలిత విషయం వచ్చిన ఆవిడ అట్లా కూర్చున్నప్పుడు వీళ్ళంతా ఇక్కడ కొంచెం ఒక డిస్టెన్స్లో కాళ్ళ ఇక్కడ చేతులు పెట్టి ఇట్లా పడిపోయి దండం పెడతా ఉంటారు షీ షుడ్ కంట్రోల్డ్ దట్ షీ కెన్ వీళ్ళందరూ అలవాటు చేసుకుంటే వీళ్ళమ్మా ఏం చేస్తుంది సార్ పడిపోలేదంటే ప్రాబ్లం వస్తుందని ఎవరైనా చెప్పుంటారు ఏం కంట్రోల్ చేస్తా అది డిస్ప్రూవ్ చేయాలి కాబట్టి బట్ షీ జస్ లెఫ్ట్ ఇట్ బికాస్ మేబీ

దే కూడా కాల మీద పడే వాడు ఇక్కడ టచ్ ద ఫీట్ కల్చర్ అది ఎల్డర్లీ పర్సన్ లైక్ గాడ్ బిఫోర్ గాడ్ నమస్కారం నమస్కారం అలా చేసేస్తారు అది నౌ ఐ థింక్ స్టాలన్ ఐ డోంట్ థింక్ 100 అది ఆపేయ్ సార్ ఐ డోంట్ థింక్ స్టాలన్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆపాడు అది నోబడీ ఇస్ ఫాల్లింగ్ అట్ ఫీట్ ఇస్ గుడ్ ఐ విల్ టేక్ యాక్షన్ యాక్షన్ అని అసెంబ్లీలో చెప్పారు అవును ఎవరైనా ఒక చాలు అదేంట టైంలో టైంలో మీరు బిల్స్ గురించి మాట్లాడేటప్పుడు అంత ట్వంటీ మినిట్స్ తీసిన తీసుకుంటే ఇది చేస్తానని చెప్పేశారు మీ అన్ని ఎందుకు ఎందుకు అడిగాను అంటే ఇవన్నీ ఇది కూడా మీ తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ మా దగ్గర రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ మీద కూడా ఉండేది ఆయన పార్టీ పెట్టిన కొత్తలో కూడా నుంచు ఇట్లా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇట్లా కాలు కాలు మొక్కుతుండేవాళ్ళు అంటే వెళ్తుండేవాళ్ళు ఆయన కాలు మొక్కేవాడి గురించి కాకుండా కాలు మొక్కని గురించి చూస్తుండేవాడు ఇట్లా పన్ను పన్ను అంటే కావాలని కానీ చాలా కొంటగా చేసేవాడు చూస్తుండేవాడు సో ఒకటి బట్ ఇట్ షుడ్ డమ్మ బి పడుతుండేవాడు ఎందుకు తెలియాలి కదా సో ఆయన నేను ఎందుకు ఇట్లా అని మీరు ఎంకరేజ్ చేశారని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అంటే సీఎంగా పోయిన తర్వాత అసలు ఎవడు జెన్యును ఎవడు కాదో తెలియాలి కదా నాకు ఇట్లా చూడంగానే పడ్డాడంటే దొంగదో అన్నాడు చూసినా పడలేదంటే వాడు కరెక్ట్ <laughs> that is a small culture there. We have that culture. There. Mm. Because they feel if you don't fall, maybe you are not in the right books. Mm. <laughs> right books know, know. Uh, doubt. Uh, uh. Problem. Uh. So the problem. Uh. 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 So, if you take politics, Ram Ramamir, they Politics cannot leave me. Hai? I cannot leave politics. Mm. I have taken a little break because of these uh, mm. changes. And uh, till Jalal Lal I was very close. Okay. Very close. And I respected her a lot. And any time when she couldn't even campaign much. ప్రీవియస్ లేడియా మోడీ అని ఒక ఇది వచ్చింది కదా అప్పుడు కూడా షీ కూడా ట్రావెల్ మచ్ ట్రావెల్ ఎవరి థర్టీ నైన్ సీట్స్ కదా సో దట్ టైం ఐ వాజ్ విత్ బెతర్ ఐ వాంటెడ్ టు అవుట్ బట్ షీ కాల్ మీ అండ్ లేదు శరద్గారు మీరు ప్రచారం చేయాలి మాకోసం చెయ్యాలి అని చెప్పారు లేడీ ఐ వన్ వే They have created certain uh, qualities in me. I have learnt a lot of politics. I, I hope I could have learnt much more mm. and stayed at this one place strongly. Then I would have become somebody. But I have never thought of all those ambitions. are not there in my mind. That the kuchchi in politics well done katha. That then things would have been different. I could have fallen at feet That temperament prakaram hilpe ante. Yeh mau thunda mau thunda So I feel um, uh, after her. Mm. టెన్ ఇయర్స్ ట్రావెల్ చేశాను సార్ నేను టూ థౌసండ్ లెవెన్ ఐ బికేమ్ దెన్ కాసి ఎమ్మెల్యే సో మై మంచి ఛాన్స్ ఇచ్చింది ఐ వన్ బౌద్ధ టూ సీట్స్ ఇచ్చారు టూ సీట్స్ గెలిచాను సో దెన్ ఐ క్యాంపెయిన్ మై క్యాంపెయినింగ్ ఇస్ మోర్ దెన్ మీ బీయింగ్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ టు క్యాంపెయిన్ ఫర్ మై సెల్ఫ్ సో దెన్ ఈవెన్ నేను అసెంబ్లీలో పెర్ఫామ్ చేశాను థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవస్చన్స్ ఒక ఎమ్మెల్యే అడిగారంటే అది నేనే సో పర్ఫార్మెన్స్ చూశారు చాలా ఎనీ ఇష్యూసు నన్ను పిలిచి మాట్లాడతారు సో ఐ టాక్ టు హర్ సో దర్గే దిస్ వాస్ ద మెయిన్ ప్రాబ్లం బ్యాక్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు ఎందుకు పిలిచి మాట్లాడుతున్నారు ఇది యొక్క ప్రాబ్లం ఓకే సో దెన్ అగేన్ దర్ మిస్అండర్స్టాండింగ్ దెన్ స్టోలీ దేర్ ఆల్సో దెన్ ఐ మీటర్ సమ్ టైమ్ దెన్ దిస్ ఎలక్షన్ కేమ్ ఫైన దిప్ కేక్ హాస్పిటల్ త్రూ అవుట్ after her, somehow, I feel, Edapadi, uh, వాళ్ళందరికీ టెన్ ఇయర్స్ ట్రావెల్ అయిన ఒకరు లాయల్గా ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలని అనిపించలేదు అది ఏమో అవాయిడ్ చేశారు సో ఐ సెడ్ ఐ డోంట్ బదర్ సో నౌ యు నాట్ ఇన్ అక్కడ లేరు లేరు ఐ జస్ట్ వెంట్ కమల్ ద ప్రీవియస్ ఎలక్షన్ బికాస్ నథింగ్ ఎల్స్ టు దాస్ మినిట్లో ఏం చేస్తారు కమల్ అది ఒక ట్రాజడీ అయిపోయింది అది ట్రాజడీ అని చెప్పు ట్రాజడీ సార్ ఎవ్రీబడి హాస్ టు లూస్ అండ్ ఎవ్రీబడి

హీరో అంటే యూ డ్ బి విత్ దీపుల్ కదా సార్ అది తక్కువ ఉంటే షైన్ ఎస్ హీరో సో అది కొద్ది మంది కమల్ దూర్ టు పీపుల్ తో ఉండేదాన్ రైట్ గ్రామ పంచాయతీ వార్డ్ కౌన్సిలర్

బట్ దట్ ఇస్ వన్ థింగ్ బట్ ఐ మూవ్ విత్ ద పీపుల్ ఎవ్రీథింగ్ స్టిల్ దే అప్రిషియేట్ మీరు నో పాలిటిక్స్ ఐ వాట్ ఎవర్ ఇన్ ఇష్యూస్ ఆర్ ఐ గివ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ స్టేట్మెంట్స్ అది మంచి పని చేస్తే ఐ అండ్ గివ్ లేదంటే నేను నోట్ చేసి ఇది వద్దు ఇది బాగాలేదు ఇది చేయాలి అని చెప్తాను సో ఐమ్ అలైవ్ యాజ్ ఫర్ స్టేట్మెంట్స్ అక్కడి సార్ అండ్ I am waiting for six months now, uh, Stalin, uh, first <laughs> time has yes, come as CM. Mm. After a long time, you know. You are. You are. You DMK only gave me political uh, life. Mm. So, so, that means indication. it is a possibility. <laughs> because I have got first my own party. I have run my party for 15 years. Mm. I have got my own Nishma, myself. Time should tell how I will travel. What is your party? Active. Active. <laughs> it is active. ట్ ఆక్టివేట్ ఆక్టివేట్ ఇన్ మోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఇవ్వాలి కదా మైసూర్ దగ్గర శరత్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారంటే లేదు బికాస్ ఐఎమ్ వన్ లెగ్ ఇన్ ప్రొఫెషన్ వన్ లెగ్ ఇన్ పాలిటిక్స్ అంటే షైన్ కుదరదు సో వన్ ఐ థింకింగ్ దట్ మీన్ గూ ట్రావెల్ ఐ నౌ సార్ పాలిటిక్స్ ఈస్ ఆల్సో నాట్ దాట్ డిఫికల్ట్ ఈజీ కమ్యూనికేషన్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది దెన్ యూన్ ఆల్వేజ్ సెండ్ యూర్ మెసేజ్ అవుట్ ఈజీలీ సో అది ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ సర్టన్ థింగ్స్ అండ్ హౌ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ బి రెస్పాన్సిబుల్

సో ఇప్పుడు ఏడీఎంకే ఎట్లా కొంచెం ఫర్దర్ డౌన్ అవుతా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సార్ లీడర్షిప్ లేదు లీడర్షిప్ లేదు సీ బేసిక్లీ తమిళనాడు మీరే చెప్పారు కదా ఒక క్యారిస్మాటిక్ పర్సన్ కావాలి కావాలి మీరు అడిగితే స్టాలిన్ క్యారస్మాటిక్ అంటే ఫాదర్ క్యారిస్మాటిక్ ఫిగర్ లాంగ్ హిస్టరీ హిస్టరీ అండ్ ఈస్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ ఉన్నాడు హెరిడేటరీ అండ్ ఈ సీన్ హస్ గాన్ టు జైల్ ఎమర్జెన్సీ లోపల వచ్చి వెళ్ళేవాళ్ళు సో హీ నోస్ వాట్ ఇస్ పాలిటిక్స్ అంటే ఈ పొలిటికల్ లెసన్ నేర్చుకుంటారు అవును నేర్చిన తర్వాత ఇక్కడ వచ్చారు శశికళకి మీకు కూడా పడదా శశికళ అది నాకు తెలియదు సార్ వాళ్ళకి వెదర్ షీ లైక్స్ మీ డస్ లైక్ మీ ఐ డోంట్ నో డెఫినెట్లీ సెకండ్ లైన్ లీడర్షిప్ సంథింగ్ వెంట రాంగ్ అదే నాకు తెలుసు నాకు లేదు సరే ఇప్పుడు ఆవిడ ఎట్లాగూ కన్ఫైన్ టు హౌసా ఎస్ నో మోర్ యాక్టివ్ నాట్ యాక్టివ్ ఎనీ బట్ ఉన్నారు బట్ బి డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ అగైన్ ఎందుకని స్కోప్ అంత లేదు సార్ డెఫినెట్లీ పీపుల్ హెవ్ చేంజ్ ఆల్సో సార్ పీపుల్ ఆల్సో పీపుల్ సార్ కన్విక్షన్ అనే ఒక మాట లేదు సార్ మన సొసైటీ చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఓకే కన్విషన్ అయిపోతేనే కూడా మళ్ళీ సీఎం అయిపోతారు అయిపోతారు మినిస్టర్ అయిపోతారు ఎంపీస్ అయిపోతారు బ్యాక్గ్రౌండ్ చూస్తే సార్ ఎంటైర్ కంట్రీలో మనకి జైలుకి వెళ్తాం క్వాలిఫికేషన్ ఫస్ట్ నేను కూడా అది జైలుకి వెళ్ళి వచ్చేయాలన్నట్టు

ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో ఉన్నవాడు చేతికెళ్తే అది ఒక హీరోయిజం అవుతుంది తెలియదు సార్ సో జైలుకి వెళ్ళితే బట్ ఐ థింక్ పీపుల్స్ ఆ క్వాలిఫికేషన్ దానికి పెద్ద బయటికి వచ్చినప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బూత్ రిసెప్షన్ అస్ నేను ఇప్పుడు చెప్పినది ఒక మ్యాటర్ ఉంది దాంట్లో ఎందుకంటే నేను ఎలాగ చూస్తున్నాను అంటే పీపుల్ షుడ్ చేంజ్ మీరు చెప్తారు కదా మీనా విద్ర యూర్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పర్సన్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ఇన్సైడ్ టెల్లింగ్ అస్ వాట్ ఇస్ ద సిస్టమ్ ఈ సొసైటీ ఏమైంది దే షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ దెన్ ద పాలిటీషియన్స్ పరిచయం పెట్టాలి సార్ అంతే ఎట్లా పాలిటీషియన్స్ ఒక క్వాలిఫికేషన్ వాళ్ళు కదా ఏ క్వాలిఫికేషన్ వస్తారు చెప్పండి సార్ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టేయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ మేక్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కమ్ టు పవర్ పోయిందండి మనం అంటున్నాం కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దుకేటెడ్ ఇప్పుడు ఇప్పుడు బట్ ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు పరిపాలించినప్పుడే కొంచెం బాగుండేది మన వాల్యూస్ ఉండేది ఎస్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సిస్టంని ఎట్లా బ్రేక్ చేయాలో ఆ తెలివంత దానికి వాడుతున్నారు కదా అది ఎడ్యుకేషన్ వన్ వేరే ఇప్పుడు మంత్రులు ఉన్నారా స్టాలిన్ గవర్నమెంట్ లో ఎవరినో ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అంటే దాని ఎడ్యుకేట్ నేను ఏం చెప్తానంటే தமிழ்

అప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్ మై వైఫ్ ఆల్స్ రాధికా గారు చెప్పాను ఈయన ప్రెసిడెంట్ అయిపోతారన్నాను ఎలాగ బ్లాక్ ప్రెసిడెంట్ అమెరికా అవకూడదా అవుతారని చెప్పాను అయ్యారు సటన్ పీపుల్ హ్యావ్ అట్ కెరీస్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ అండ్ సమ్థింగ్ డౌన్ టు అర్త్ కదా సార్ యు రీచ్ంగ్ యూ డ్ నో దార్ పీపుల్ వాంట్ సార్ అదే ఇప్పుడు మీరు అడిగారు కదా ఊరికే లేదు ఐ మేకింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్ ప్రిపేర్ చేశాను వాట్ ఇస్ ఇట్ యూ వాంట్ అని అడుగుతున్నాను ప్రజలకి ఏం కావాలి ఏం లేదు ఏం కావాలి ఓకే వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై పార్టీ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శరత్ కుమార్ ఏం చేయాలనుకుంటాను మీరు చెప్పండి అది చేస్తాను ఇఫ్ ఐ మన్ఫిట్ ఫర్ దట్ ఐ లీవ్ ఇట్ ఓకే ఐ కమ్ టు దట్ డిసిషన్ ఏం చెప్తున్నారు జనరల్గా తెలియదు సార్ ఏం కావాలని తెలియదు సార్ డబ్బు తీసుకు ఇస్తే తీసుకుంటారు మీతో తీసుకుంటే నాతో తీసుకుంటే అందరితో కరప్టింగ్ దే ఆర్ కరప్ట్ దే ఆర్ కరప్ట్ వి ఆర్ కరప్ట్ నోబడి నోస్ దే ఆర్ కరప్టింగ్

మీ పర్సనల్ లైఫ్ వచ్చేంతా చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఫస్ట్ వైఫ్తో ఎందుకు డిఫరెన్స్ వచ్చింది మీకు తెలుసు వి గాట్ మ్యారీడ్ వచ్చింది డిఫరెన్స్ వచ్చింది బౌత్ సైడ్స్ నో బడి వన్స్ అగైన్ కానీ మీరు కూడా చాలా రోజుల నుంచి కలిసి ఉండి ఇప్పుడో తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు కదా రాధికా గారు మీరు

సో వెల్ ఎడ్యుకేటెడ్ అక్కడే క్యాంపస్లోనే ఆఫర్ వచ్చింది అండ్ యువర్ స్టేజ్ అంటే స్టేజ్ అక్కడ చేయవచ్చు కదా మళ్ళీ ఇక్కడ వచ్చేందుకు సినిమా ఈ సినిమా ఎలాగ ఉంది నాకు తెలుసు తెలుసు కదా సో బట్ సినిమా నౌ ఇట్ ఇస్ టేక్ అ డిఫరెంట్ టర్న్ ఆల్సో సో నౌ షీ షీ కెన్ మేనేజ్ అల్ షీ ఈస్ షీ ఎడ్యుకేటెడ్ షీ నోస్ హౌ టు యు నో టేక్ కేర్ ఆఫ్ అ లైఫ్ దెన్ ఫస్ట్ మూవీ ఐ వాస్ లిటిల్ హెసిటెంట్ బికాస్ ఐ నోయింగ్ దిస్ ఇండస్ట్రీ హౌ ఇట్ ఇస్ విమెన్ ఇస్ నాట్ యాట్ ది సిస్ మెన్ that was there as a father uh, comes out father more gada, adi, ka, adi, father as an but both of them put so much of pressure even radhika garoju act chesthe em mm. to And i said okay so then two or three years she waited for one film but if she had not waited she would have become a better star but now she has become an actor which is also good for her artist, artist good artist, artist, artist. yes good artist mm. so now any writer who is writing a mm. tough లేడీ అని క్యారెక్టర్ రాయడానికి ముందు డెఫినెట్లీ వరలక్ష్మి కమ్స్ టు ద మైండ్ ఒకటి వన్స్ అట్లీస్ట్ వచ్చేసా ఐమ్ డెఫినెట్లీ ప్రౌడ్ అట్లీస్ వన్ థింగ్ ఐ ఫీల్ ప్రౌడ్ మై చిల్డ్రన్ ఆర్ హ్యాపీ ఐఎమ్ ఓకే సో ఆవిడ విషయం వచ్చినప్పటికీ ఆవిడది కూడా ఒక లవ్ అఫైర్ బాగా సర్క్యులేట్ అయింది కదా అప్పుడు మీరేమీ రెస్పాండ్ కాలేదు అసలు లేదు సి వన్ వన్ థింగ్ ఐ టోల్డ్ సీ దిస్ ఇండస్ట్రీ ఇస్ సచ్ వేర్ యూ క్యారీ యో బ్యాగేజ్ విత్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నాట్ షైన్ యుసైడ్ యూ వాంట్ ద బ్యాగేజ్ ఆర్ యూ వాంట్ యూర్ ప్రొఫెషన్ ఏమైనా ఒకటి డిసైడ్ చేసుకోవాలి ఇట్స్ బ్యాగేజ్ ఇఫ్ పైసే శరద్గారు లేట్ గా వస్తారాబాద్ చెప్పారు పేరు చెప్పారు కదా అవును ఆయన లవ్ లో ఉంటారు ఎలా వస్తారు టైమ్ కి రారు సడన్ గా వెళ్ళిపోతారు అక్కడ గొడవ ఏంటో మూడు ఇక్కడ చూపిస్తారు వద్దులే అని చెప్తారు కదా అలాగా యూ అ బ్యాగేజ్ హ్యాగేజ్ థింకింగ్ బ్యాగేజ్ ప్రాబ్లం వచ్చేస్తే ఎమోషనల్ ప్రాబ్లం వచ్చేస్తే షూటింగ్ వస్తారా లేదా అని డౌట్ వచ్చేస్తుంది

She is living separately. Okay. She's got her own flat in Chennai. Uh, well, mother daughter. Mother and uh, other daughter is living together. Ade, so uh, we are separate. So all of us meet every weekend. We meet. We are, uh, okay. City. So all good relations are there. Family. Ani, ani. That is one thing. I think is God You're given. You are yeah, happy. And of course Radhika has understood us. Ade, Initially there would have been little uh, issues. All mm. that has been broken off, and we are all as a good family. That's mm. true. So only Saturday, family, disturbance. is.

ఆయన హార్మోనిక్ చేంజెస్ ఏమవుతుందో ఏమో చూడాలి బట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుట్బాల్ సార్ సో ఐ థింక్ ఇస్ హెల్త్ మై నాన్న టీచ్ చేసింది జాయిన్ చెల్సీ ఇన్ యూకే సో టు మీట్ నౌ బికాన్ కమ్ టు చెన్నై వి టు సింగపూర్ సో యువర్ ట్రైన్ టు గో టు కామన్ కామన్ ప్లేస్ కంట్రీ సింగపూర్ నాట్ అలౌట్ సార్

ఈ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో మీ సినిమా అమెరికన్ ఎలక్షన్ కింద పెద్ద ఎలక్షన్ అయిపోయింది అయిపోయింది అదేదో పెద్ద ఎలక్షన్ ఏమో జరుగుతుంది అక్కడ బట్ ఐ వాంట్ ఫర్ గెట్ దాట్ ఇట్ ఆల్ దట్ ఐ డోంట్ యూ వన్ హ్యావ్ ఎనీ గ్రజెస్ ఆల్ దాట్ ఇట్ వాస్ ఇన్స్టిగేటెడ్ బిట్ సంబడి అండ్ ద సంబడి ఈజ్ ఆల్సో కానీ మీకు ఎగనెస్ట్గా మీ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ విశాలే చేసి చేశాడు కదా దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇఫ్ ఎనీబడి ఎల్స్ ఐ వడ్ గాన్ అన్ ఆస్ట్

మీ తమిళనాడులో అదే గొడవ పైగా మీరు నూట యాభై కోట్లు తినేసారని ఎలిగేషన్స్ హా అయ్యో టూ హండ్రెడ్ క్రోస్ తినేడా అది నేను ఇంకా తగ్గించే ఆవిడ సో నిజంగా తినేసారా అది ఎక్కడ ఉంది తెలియదు కదా తెలిస్తే ఎక్కడ ఉందివా క్రోస్ ఎక్కడ ఉంది ఎలా ఉంది తెలియాలి నాకు అది నేను ఇంతవరకు చూడలేదు సార్ టూ హండ్రెడ్ క్రోస్ ఉంది ఒకేసారి నేను చూడలేను అది ఉంటే మీ దగ్గర ఉంటే కూడా చూపేయండి నేను ట్రై చేస్తారా ఎలా ఉందని చూసాను

మెగాస్టార్ ఇమేజ్ అది ఇది ఉండేటప్పుడు మీరు అందరూ దేవుడి లాగా చూస్తున్నారు సార్ సో అలా ఉండేటప్పుడు వి ఆల్సో హ్యావ్ థా రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్ వర్డ్ ఐ థింక్ వెన్ బిఆర్ యునైటెడ్ దే ఫీల్ హ్యాపీ సీ ఫ్యాన్స్ దగ్గర కూడా గొడవ వచ్చేసింది కదా సార్ బికాస్ ద ప్రొఫెషనలిజం సార్ ఇప్పుడు ఎంజిఆర్ ఫ్యాన్ నేను శివాజీ గారు పిక్చర్ నేను అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫిల్మ్ బట్ గొడవ ఉంది కదా సార్ ఈయన పెద్దాలు అయినా పెద్దాలు అని చెప్తారు కదా దాట్ ప్రాబ్లమ్ ఆల్సోస్ దేర్ విత్ ద ఫ్యాన్స్ వీ షుడ్ బ్రింగ్ అ సొసైటీ వేర్ టేకింగ్ కేర్ ఎవ్రీథింగ్ అంటే ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇదివరకు ఏంటంటే సరే ఏదో పాత రోజులు ఎంజీఆర్ను శివాజీ గణేష్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది మా దగ్గర ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నప్పుడు అది డిఫరెంట్ వాళ్ళు ఇద్దరే ఎక్కువ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రకరకాల వాళ్ళు వచ్చేసారు ఎవరి స్టార్డమ్ ఉంది ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది ఆల్ సడన్ డన్ అక్కడ ఇక్కడ కూడా క్యాస్ట్ వచ్చేసింది అదే సాడ్ పార్ట్ సార్ సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కాస్ట్ రావడం ఇండస్ట్రీలో రిలీజన్ రావడం అది చాలా తప్పు సార్ కదా ఇన్ సొసైటీ ఆల్సో పర్సన్వాలిటీ మీ దగ్గర మరి నాకు ఇంకా పూర్తిగా తెలీదు ఇక్కడైతే ఒక పర్టికులర్ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్ హీరోనే వర్షిప్ చేస్తాడు ఇంకొక క్యాస్ట్ వాడు వాళ్ళ క్యాస్ట్ హీరోనే అది బ్రేక్ చేయాలి అది సొసైటీ షుడ్ బ్రేక్ దట్ అది అవుతుందో నాకు తెలియదు బట్ వీ షుడ్ గెట్ ఓవర్ దట్ కాస్ కెనాట్ బి డివైడర్ ఫర్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అదే కదా ఇప్పుడు ఈ ఎక్స్ కాస్ట్ వాళ్ళు ఎక్స్ కాస్ట్ జీరోనే ఆల సినిమాలే ప్రమోట్ చేస్తున్నాడు వై వై వెన్ వి డిస్కసింగ్ క్యాజువల్ గా నేను చెప్పారు కదా సార్ వెన్ యు హాస్పిటల్ వెళ్ళేటప్పుడు నేను చూస్తారా కాస్ట్ అక్కడ అదే కదా బ్లడ్ కావాలంటే ఏ బ్లడ్ ఇస్తారని డాక్టర్ ఏ బ్లడ్ ఓ ది ఏ బ్లడ్ ఏ ఒక్కొక్క మక్కున లేదు నో నో బ్లడ్ ఇయ నా కాస్ట్ లేదు ఒందోతుంటారా అనుమా

మీ దగ్గర నడిగర్ ఎలక్షన్స్ కూడా క్యాస్ట్ బేస్ మీద ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ అట్లా ఏం లేదు అక్కడ తమిళనాడు అది కాస్ట్ బేస్డ్ ఏం లేదు సార్ అక్కడ యూ సి మోస్ట్లీ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద లాట్ సూపర్ స్టార్ ఎవరు సార్ అక్కడ రజనీకాంత్ ఈజ్ నాట్ ఫ్రమ్ తమిళనాడు ఈవెన్ ఎంజిఆర్ వాజ్ నాట్ ఫ్రమ్ ఫైట్ చేసిన విషయాలు తమిళ కాదు కాదు తెలుగు సార్ బట్ తమిళనాడులో సి బిఫోర్ వీ ఆల్ సెపరేటెడ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్

అక్కడ అది అక్కడ అది ఎందుకు అది రాల ఎందుకనేమది దేనితో డుంట్ కమ్ సైట్ కెనాట్ సక్సీడ్ బికాస్ తెలుగు స్పీకింగ్ people అండి యూనిటీ ఉంటుంది కల్చర్ ఇప్పుడు మీరు చూస్తే అలా చూస్తే మా ఇంట్లో ఎవరు తమిళ తమిళ ఫస్ట్ వైఫ్ రాజు రాజు నాయుడు ఓ సరే అందరూ అక్కడే అక్కడే సెటిల్ అయిపోయారు కదా అక్కడ సెటిల్ సెటిల్ తమిళ మాట్లాడతారు తమిళ అందరూ సెగ్రిగేట్ సో దేర్ ఇట్ బికమ్ మోర్ కామన్ సొసైటీ నో బడి బాదర్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ కాస్ట్స్ ఉంటుంటానే దర్ ఇస్ టువర్డ్స్ సౌత్ సర్టెన్ ప్లేసెస్ దెర్ ఆర్ ఇన్సిడెన్స్ విచ్ డూ హ్యాపన్ దాట్ వీ కెనాట్ అవాయిడ్ దట్ ఈ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ఏమో ఒక పెద్ద గొడవ లేదు అక్కడ ఆల్వేస్ అగైన్స్ దాట్ కాస్ట్ అలాగేం లేదు బట్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అది జరుగుతుంది ఇక్కడ ఉంది మా దగ్గర పెరిగిపోతుంది ఇవన్నీ తగ్గించాలి అది ఐ థింక్ పీపుల్ లైక్ యూ

ఇప్పుడు మీరు అమెరికా వాళ్ళు ఉన్నారు అమెరికాలో వెళ్ళి ఎవరిని కదిలిసినా వాడు రీజనలిజం ఆర్ క్యాస్టిజం సార్ అక్కడ లివింగ్ ఇన్ అమెరికా ఎస్ సార్ దాట్ ఈస్ వన్ థింగ్ పీపుల్ లివింగ్ అబ్రాడ్ సార్ అదేంటంటే సి ది టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ సి వాడు ఏమైంది ఇక్కడ నుంచి అన్ని తెలుగు వాళ్ళందరూ వెళ్ళారు డాక్టర్స్గా వెళ్ళారు ఫస్ట్ వాళ్ళందరూ ఒక సొసైటీ లాగా ఫామ్ చేసుకున్నారు ఎందుకంటే దేర్ ప్రొటెక్షన్ ఓకే ఇక్కడ అది ఉండకూడదు అది నేను డిఫరెంట్ ల్యాండ్ లో ఉంటే పిల్ యూనిటీ కావాలి ఫస్ట్ మీరు చెప్పినట్టు ప్రొఫెషనల్స్ వెళ్ళారు వాళ్ళు ప్రొడక్ట్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు అంతవరకు చాలా బాగుంది ఆ తర్వాత ఇక నంబర్ పెరిగే కొద్దీ ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అసోసియేషన్ ఉండిపోయింది సార్ జమల్ అసోసియేషన్ అమెరికాలో ఎంత అమ్మా మోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది సార్ ఒకే ఒకటే ఉండాలి కదా అదే కదా నేను అనేది అదే మీకు తమిళ కట్టలాగా ఉందో తెలుగు కట్టక చచ్చింది మీది వేరు మాది వేరు కాదు అది ఒకటే ఒకటి మీ మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటూ ఉంటాం ఎందుకంటే మాకు సొంతంగా ఆలోచించే బదులు మీకు వాళ్ళు మీరు ఉంటారు కదా సినిమాలు అంతే చూడండి మీరు మీ మీ దగ్గర చేసిన ఎక్స్పెరిమెంట్లు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు తెలుగులో తక్కువ ఉంటాయి ఇప్పుడు లైట్ మొదలైంది మా దగ్గర సో మీరు ఇంట్లో ఈ సినిమా ఇండస్ట్రీనే కదా అంత ఫ్యామిలీ అంతా వైఫ్ మీరు పిల్ల ఇప్పుడు వరలక్ష్మి వీళ్ళంతా సినిమా వాళ్ళు కదా ఎప్పుడన్నా డిస్కషన్ చేస్తుంటారా సినిమాల గురించి నేను బాగా యాక్ట్ చేశానా నువ్వు బాగా యాక్ట్ చేసావా అని సార్ కమంటు లీవ్ అవర్ బిజినెస్ అవుట్ సైడ్ లోపల వచ్చేస్తే జనరల్ టాపిక్స్ అది ఇది ఏ పిక్చర్ చూసాం ప్లాట్ఫామ్ ఎక్కువైపోయింది కదా సార్ ఈ పిక్చర్ చూసాం దట్ నోట్స్ ఆన్ పిక్చర్స్ ఇది బాగుంది అది బాగుంది ఈ సీజన్ బాగుంది ఇది చూడాలి ఇది చూడాలి చూడాలని మాట్లాడుకుంటాం దెన్ వి థింక్ ఆఫ్ హాలిడేస్ ఎక్కడ వెళ్తాం ఇప్పుడు పాండమిక్ సిచువేషన్ ఎలా ఇలాడానికి కుదరదు సో వి స్టార్ట్ థింకింగ్ లైఫ్ హస్ టు చేంజ్ దిస్ హస్ బికమ్ ద న్యర్ నార్మల్ నౌ మరి మాస్క్ గోయింగ్ ఎవరీవన్ బికమ్ నార్మల్ సో ఏమ అవుతుంది ఫ్యూచర్ లో ఏ వైరస్ వస్తుంది ఈ వైరస్ ఎలాగా ఆపాలి అది వస్తుంది అంటే లైఫ్ హస్ సో వైపర్తినలో పడుతాం కష్టం కదా డిఫరెంట్ డిఫరెంట్ రైట్ నౌ వి కమింగ్ అవుట్ లెట్ us ఫేస్ ఇట్

As long as you are living in this life, let mm. us be good to others. Be and good to others, and Don't do harm. No, no harm. Mm. If you are not good, also parallel mm. Don't mm. harm mm. others. Adhi. Adhi. Adhi, that is why I said. So are follow. you Hundred percent, sir. Very good. I don't like to hurt anybody. I don't like unnecessary mm. languages against anybody. Mm. Even if somebody is hurt, there must be a reason for them to get mm. to do that to me. Mm. I don't keep revenge in my mind mm. for anybody. Okay. I don't think that ah, this fellow has done this to me. Tomorrow I should do this. It never comes to my mind. Never even crosses my mind. Okay, that is me. At 67, I am happy. I am mm. at least my God has given me good health. Mm. But you three months back, a big surgery. Sir, in spite of so many actions to you, mm. In your personal yes, life, that is but the health. Uh, and fitness. now I am doing good films, sir. Uh, like um, Ponniyin Selvan, it's a very huge film oh. for entire country. I would say Mani oh, Ratnam's direction. Lo, Yes, mm. Ponniyin Selvan is uh, history, uh, mm. fictional history. I would say mm -hmm. about Chola kingdom. ఓకే అది వెరీ బిగ్ క్యారెక్టర్ యా ఇస్ ఇంటర్నేషనల్ రిలీజ్ ఇస్ గోయింగ్ ఏప్రిల్ 2nd నెక్స్ట్ ఇయర్ లో 1 రిలీజ్ అవుతుంది సర్ ఓకే పార్ట్ 2 మే బి లీడ్ సో దాంట్లో ఒక 30 40 ఆర్టిస్ట్ ఉన్నారు సర్ మరి లీడ్ క్యారెక్టర్ అంటన్నారు అది లీడ్ క్యారెక్టర్ అది అంటే పెద్ద పాలకుట రాయర్ అంటే క్యారెక్టరు హిస్ నెక్స్ట్ ద కింగ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద చోళా కింగ్డమ్ ఓకే

ఐ ఫినిష్ ద డబ్బింగ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ డిన్ సెల్వెన్ ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ డబ్బు ఫినిష్ చేశాను సో ఎన్ని లాంగ్వేజ్ లో అది డెఫినెట్లీ సార్ బికాస్ దే విల్ డబ్ ఇన్ హిందీ మేబీ తెలుగు వాట్ ఎవర్ పడ్డ సబ్ టైటిల్ అయితే ఎలాగో చేస్తారని బట్ వన్ కర్షన్ రార్కా మీడియాకు వెబ్ సిరీస్ చేస్తున్నాను ఇక్కడ నేను జగపతి బాబు గారు దట్స్ ఆల్సో కమింగ్ అవుట్ వెరీ వెల్ షేప్డ్ అవుట్ వెరీ వెల్ ఐ డబ్డ్ అదే డబ్బు ఎంటైర్ థింగ్ అది తెలుగు ంగ్ హీరో అవాలి

ఇప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ కనపడుతున్నారని మీరు అనుకుంటున్నారా లేకపోతే బోద్దు సార్ సర్టిఫికేట్ సోనియా నంబరే కదా ఈ సర్టిఫికేట్ రాధిక దగ్గర నుంచి వచ్చిందా అది చెప్తారు కదా సార్ నేను కూడా ట్వంటీ ఫైవ్ లాగా ఉన్నామని ట్వంటీ ఫైవ్ లాగా చెప్తే ప్రాబ్లం వస్తుంది అది చెప్పరు కదా అదే నాకు ఒక సిల్లీ క్వశ్చన్ వెరీ డామినేటింగ్ క్యారెక్టర్ కదా ఆవిడ ఎస్ ఆవిడకి మీరు బి సరెండర్ యా ర మిగ ఐ సరెండర్ యా సరెండర్ ఏం కాదు సర్ బట్ అండర్స్టూడ్ ఈచ్ అదర్ వెరీ టఫ్ పర్సన్ సీ వెరీ టఫ్ పర్సన్ టు కన్విన్స్ మామూలుగా మన భాషలో అయితే అరగంట్ మనం బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు అరగంట అంటారు అరగంట కనపడుతున్నారు అలాగా బట్ షీఈ్ మోస్ట్ జోవియల్ పర్సన్ అండ్ ఐ ఫైండ్ అట్ వెరీ జోవియల్ వెరీ టఫ్ షీ గాన్ త్రూ లైఫ్ ఆల్సో షీ హాన్ త్రూ మెనీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఇన్ ఆ లైఫ్ అండ్ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ వీ గాట్ మ్యారేజ్ వీ అండర్స్టాండ్ ఈచ్ ద వెరీ వెల్ బట్ ఎంత మీరు కొంచెం తగ్గి ఉంటారు నేనా సార్ అనుకుంటా సార్ మీరు చెప్తారు ఓకే అంటే ఒప్పుకుంటాను సార్ అనుకుంటున్నా అవునా అంటే ఆవిడ గురించి తెలుసు కనుక

నా నాట్ ఓన్లీ దట్ అలాగే అని కూడా కాదు ఇప్పుడు మీకు ఏంటంటే అక్కడ మీకు ఆప్షన్ కూడా పెద్ద ఎక్కువ లేదు నెంబర్ వన్ ఎందుకంటే ఏడీఎంకే నుంచి బయటకు చెప్పండి సార్ ఏడీఎంకే నుంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు ప్రజెంట్ స్టాలిన్ సీఎం ఈజ్ డూయింగ్ వెల్ అండ్ థర్డ్ మీ లాంటి హీరోలు మీరు స్టార్ట్ చేసిన పార్టీలు సినిమా స్టార్స్ స్టార్ట్ చేసిన పార్టీలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చాలా మైనస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది వాట్ ఎవర్ ఇస్ ఉన్నాయి కానీ ఏది కూడా సస్టైన్ కావటం లేదు పర్స్యూ పాలిటిక్స్ ఇంకా ముందు ముందు కూడా అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ పార్టీలో ఎంతో టైఅప్ అయితే అవ్వాలా అది అట్లా నేను అనుకున్నది

సూపర్ స్టార్ అంటే సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వచ్చారు కదా మళ్ళీ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి సూపర్ స్టార్ ఉన్నారు కదా సౌత్ కదా అన్ని ఉన్నాయి టాలెంట్స్ ఉన్నాయి ఉన్నాయి వై డిఫరెంట్ క్యారెక్టర్ చేయవచ్చు దెన్ బ్యాలెన్స్ టైం లిటిల్ పాలిటిక్స్లో ఇప్పుడు జరుగుతున్నాయి సిక్స్ మంత్స్ తర్వాత ఏమవుతుంది మనం ఆలోచించాలి నేను క్యాడర్స్తో మాట్లాడుతున్నాను మీరు ఏం చేస్తారు ఏం చేయకపోతున్నారు ఇట్లా పోతే సరిగా ఉంటుందా డెఫినెట్లీ హైవ్ లాస్క్ ద సేమ్ క్వశ్చన్ దాదాపు ఓకే ఇలాగ పార్టీ లేకపోతే ఏమవుతుంది టెల్మీ కీప్ ఆన్ స్పెండింగ్ మనీ అదన్నీ డెఫినెట్లీ హైవ్ లాస్క్ ఓకే థ్యాంక్ యూ ఫర్ బ్రింగ్ అప్ ద సబ్జెక్ట్ ఓకే మీరు ఇప్పుడు యాక్టింగ్తో పాటు పాటలు కూడా పాడతారు కదా పాడతారు బట్ అంత వాయిస్ పాడితే అందరూ వెళ్ళిపోతారు అవుతారు సార్ ఏం పర్లేదు తెలుగు పాట ఏదైనా

మన తమిళ వద్దు తెలుగు వద్దు కన్నడ వద్దు మలయాళం వద్దు మన సింగ్ కనీసం హిందీ అవును నేషనల్ లైన్స్ పట్టి సింగ్ ఫ్యూ లైన్స్ ఇన్ హిందీ ఓకే కదా ఆ నీకు ఉంది ద ఆర్ ఇస్ లిస్నింగ్ ఐ డోంట్ దే హవ్ టేక్ ఇట్ మే తుజే సాంజ్ సబేరే ఫిర్ బి కబీ అబ్ నామ్ కో తేరే

ఆ ఇంట్లో పాడుతున్నాను సార్ క్యాన్ విసింగ్ ఇంట్లో పాడితే ప్రాబ్లం లేదు బయట పాడితే ప్రాబ్లం అట్లాగే స్టేజ్లో సాంగ్ ఎంజిఆర్ సాంగ్ అదే ఒకటి ఇట్లాగే ఒక రెండు మూడు వాక్యాలు పాడండి ఉన్నై నీ ఉన్నై అరిందా ఉలక పోరాడలాయర్ తాళందాల తలై వణంగామల్ నీ వాళ్ళ ఉన్నై అరిందాల్

కంటిన్యూ అవ్వాలనేది సినిమాలో ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేయాలని మీ కోరిక సో మీ కోరిక సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ంగ్ ఇన్ ఆపర్చునిటీ చాలా చాలా సంతోషం